హలో గైస్ వెల్కమ్ టు ఎటాక్ నేను శశాన్ నేను మీకు ఈ వీడియోలో నా యూట్యూబ్ నెల్స్ని ఎలా క్రియేట్ చేసుకుంటానో చూపిస్తాను అలాగే మీరు క్యాన్వా అనే వెబ్సైట్ని యూజ్ చేసి మీ తమ్ నెల్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను నేను మామూలుగా నా యూట్యూబ్ వీడియోస్కి తమ్ నెల్స్ని క్రియేట్ చేయడానికి ఫోటోషాప్ని ఎక్కువగా వాడతాను కానీ ఈ వీడియోలో నేను క్యాన్వా అనే వెబ్సైట్ని ఎందుకు మెన్షన్ చేశానంటే ఇది ఫోటోషాప్ అంత కాంప్లికేటెడ్ కాదు నేను ఫోటోషాప్తో కంపేర్ చేస్తే ఇది మనకి ఈజీ సింపుల్ అండ్ క్విక్ విత్ బెటర్ రిజల్ట్స్ అయితే వస్తుంది ఇంకా మనం లేచేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఒకవేళ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా లేచేయకుండా లెట్స్ కట్టింటుంది వీడియో గైస్ నేను యూట్యూబ్ వీడియో చేద్దాం అనుకున్నప్పుడు ఆ యూట్యూబ్ వీడియో యొక్క స్క్రిప్టే కాకుండా ఆ యూట్యూబ్ వీడియో యొక్క తమ్ రఫ్ వర్క్ కూడా ప్రిపేర్ చేస్తాను సో అది నాకు కాస్త బెటర్ అండర్స్టాండింగ్ ఒకవేళ తమ్నేల్ చేస్తున్నప్పుడు నాకు కాస్త క్లియర్గా క్లారిటీగా ఉంటుంది ఎలాంటి తమ్ చేద్దాం అనుకుంటున్నాను నేను మామూలుగా ఇప్పుడు ఆస్పెక్ట్ రేషియో మీద ఒక తమ్నేల్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను నేను దానికి రఫ్ వర్క్ అయితే గీసాను అనేది ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ బీజి అనేది బ్యాక్గ్రౌండ్ ఒక మనిషి కొండ మీద ఉన్నది బ్యాక్గ్రౌండ్గా నేను ఇమేజ్ అయితే పెట్టాను అలాగే ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా ఈ లైన్స్ అన్నీ మనకి ఆస్పెక్ట్ రేషియోని రిప్రజెంట్ చేస్తాయి అండ్ ఇక్కడ టెక్స్ట్ ఆస్పెక్ట్ రేషియో అంటే ఏంటి అని టెక్స్ట్ అయితే ఉంది నేను దీన్ని యూస్ చేసి నేను మీకు క్యాన్వాలో తమిళనీళ్ళని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను మనం ఫస్ట్ గూగుల్లో అని టైప్ చేసి ఫస్ట్ వెబ్సైట్ని ఓపెన్ చేస్తే మనకి క్యాన్వా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది మన క్యాన్వా వెబ్సైట్ లేఅవుట్ ఇలా అయితే ఉంటుంది ఇందులో మనం ప్రజెంటేషన్స్ పోస్టర్స్ రెజ్యూమ్ స్లోగోస్ ఇలా క్రియేట్ చేసుకోవచ్చు ప్రజెంటేషన్స్లో ప్రజెంటేషన్స్కి సంబంధించిన ఉంటాయి సోషల్ మీడియాలో సోషల్ మీడియాకి సంబంధించిన ఉంటాయి అలాగే ఆఫీస్లో ఆఫీస్కి సంబంధించిన ఉంటాయి ఇలా మీకు దేన్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో అలా వాటిని క్రియేట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం యూట్యూబ్ తమ్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి సోషల్ మీడియాలో యూట్యూబ్ తమ్ ని క్లిక్ చేస్తే మనకి యూట్యూబ్ తమ్ ని క్రియేట్ చేసుకోవడానికి మనకి సెపరేట్ పేజ్ ఓపెన్ అవుతుంది అలా కాకుండా మనకి ఇక్కడ కస్టమ్ సైజ్ ఉంది కదా ఆ కస్టమ్ సైజ్లో ట్వెల్వ్ ఎయిటీ బై సెవెన్ ట్వంటీ కి సెట్ చేసి క్రియేట్ అడ్ న్యూ డిజైన్ నొక్కితే మనకి యూట్యూబ్ తమ్ ని క్రియేట్ చేసుకునే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అలా కాకుండా పైన మీకు క్రియేటెడ్ డిజైన్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేసి అక్కడ యూట్యూబ్ తమ్ అని టైప్ చేసిన మనకి యూట్యూబ్ తమ్ క్రియేట్ చేసుకునే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇప్పుడు నేను యూట్యూబ్ తమ్ క్లిక్ చేస్తాను ఇప్పుడు క్లిక్ చేసినందుకు మనకి యూట్యూబ్ తమ్ళల్ని క్రియేట్ చేసుకునే పేజ్ ఓపెన్ అయింది అండ్ ఇక్కడ మీకు చూసుకుంటే ఆల్ యూర్ డిజైన్స్ అని నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి నా అకౌంట్ నుంచి నా ప్రీవియస్ ఇంతకు ఇంతకుముందు చేసిన డిజైన్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది ఒకవేళ మీరు లాగిన్ అవ్వకపోతే లాగిన్ అవ్వండి ఎందుకంటే మీరు ఫ్యూచర్లో ఏదైనా మీకు రీయూజ్ చేసుకోవాలంటే దాన్ని ఎడిట్ చేసి మీరు ఇలా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం యూట్యూబ్ తమ్ నీళ్ళ పేజ్కి వెళ్ళి కొత్త తమ్ అయితే క్రియేట్ చేద్దాం ఇవైతే సింపుల్ ప్రీసెట్స్ మనకి వీటిని సింపుల్గా క్లిక్ చేసి మీరు కావాలంటే వీటిని యూజ్ అయితే చేసుకోవచ్చు ఒకవేళ మీకు నచ్చకపోతే వాటిని సెలెక్ట్ చేసి సింపుల్గా డెలీట్ బటన్ నొక్కితే అవి డెలీట్ అయిపోతాయి నేను ఇప్పుడు ఈ నోవల్స్ ఆఫ్ ద హార్ట్ అన్న ప్రీసెట్ని ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ నేను నోవల్స్ ఆఫ్ ద హార్ట్ ఉంది కదా ఇది టెక్స్ట్ ఈ టెక్స్ట్ని నేను రిమూవ్ చేసి బ్యాక్ స్పేస్తో కొత్త టెక్స్ట్ అయితే ఎడిట్ టోకెన్ అయితే రాస్తాను అండ్ ఇక్కడ చూస్తే ఇది మీకు బ్యాక్గ్రౌండ్ ఈ మనిషి నుంచి కదా ఇది బ్యాక్గ్రౌండ్ అండ్ ఈ లైన్ అనేది ఇది ఒక కొత్త షేప్ నేను ఈ మూడింటిని ఇప్పుడు డెలిట్ బటన్ నొక్కి రిమూవ్ చేసేసాను ఇప్పుడు అప్లస్లో అప్లోడ్ మీడియా నొక్కి మీరు డివైస్ని నొక్కితే మీరు కంప్యూటర్ నుంచి ఫైల్స్ని అయితే అప్లోడ్ చేసుకోవచ్చు అలా కాకుండా ఫేస్బుక్ నుంచి అయినా గూగుల్ డ్రైవ్ నుంచి అయినా ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా మీరు ఫైల్స్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి కదా ఈ ఫొటోస్ అనేవి ప్రీసెచ్ ఇవి మీరు వాడాలనుకుంటే వాడుకోవచ్చు లేకపోతే లేదు సింపుల్గా వాటిని డ్రాక్ చేసేసి మీకు కావాల్సిన సైజులో వాటిని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అవసరమైతే అండ్ ఇక్కడ ఎలిమెంట్స్ అనేవి షేప్స్ అండ్ గిఫ్ట్స్ ఇవన్నీ మీరు యూస్ చేసుకుంటే యూజ్ చేసుకోవచ్చు తమ్స్కి నేను వీటిని కూడా యూజ్ చేస్తాను అండ్ నేను మిగతా వాటి గురించి తమ్నల్ క్రియేట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్లోడ్స్లో నేను బ్యాక్గ్రౌండ్కి ఒక ఫైల్ని అయితే అప్లోడ్ చేస్తాను ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా నేను పెక్సల్స్ వెబ్సైట్ నుంచి కాపరేట్ స్టెక్స్ పడకుండా నేను ఈ రాయల్టీ ఫ్రీ ఇమేజెస్ని అయితే డౌన్లోడ్ చేస్తాను దానికి పెక్సల్స్ కానీ పెక్సబే ఏ వెబ్సైట్ నుంచి అయినా మీకు కావాల్సిన ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు కానీ ఫొటోస్ని డౌన్లోడ్ చేసుకునే ముందు మీరు ఇక్కడ లైసెన్స్ అని ఉంది కదా ఈ లైసెన్స్ కానీ ఇన్ఫో కానీ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లైసెన్స్ కనిపిస్తుంది ఫ్రీ టు యూస్ నో అట్రిబ్యూషన్ రిక్వైర్డ్ నో అట్రిబ్యూషన్ రిక్వైర్డ్ అని ఉందంటే యూట్యూబ్ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఎవరికైతే రైట్స్ ఉన్నాయో అతని పేరు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు అట్రిబ్యూషన్ రిక్వైర్డ్ అని అంటే మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ ఫ్రీ టు యూజ్ అని ఉంది కదా సో మీరు ఫ్రీ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు ఏ ప్రాబ్లం లేకుండా ఇప్పుడు నేను దీన్ని డౌన్లోడ్ చేస్తాను ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేసి నా యూట్యూబ్ తమ్మల్కి ట్వెల్వ్ ఎయిటీ బై ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ మీడియం ఈ సైజ్ చాలు సో దీన్ని సెలెక్ట్ చేసి నేను ఫ్రీ డౌన్లోడ్ చేస్తాను డౌన్లోడ్ అయిపోయింది ఇది నాకు ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని అప్లోడ్ చేస్తాను క్యాన్వాలోకి ఇక్కడ అప్లోడ్ మీడియా అని ఉంది కదా దాన్ని క్లిక్ చేసి డివైజ్ని క్లిక్ చేసి వెళ్ళి ఈ ఇమేజ్ని అయితే అప్లోడ్ చేస్తాను ఇది ఎందుకు అప్లోడ్ కావట్లేదు నేను మళ్ళీ ట్రై చేస్తాను ఇప్పుడు అప్లోడ్ అయింది కానీ నేను దీన్ని ఇప్పుడు ఈ వైట్ బోర్డులోకి డ్రాగ్ చేస్తాను అండ్ సైజ్ని ఇంక్రీజ్ చేస్తాను ఇక్కడ మీకు ఇక్కడ పింక్ పింక్ లైన్స్ వస్తున్నాయి కదా అవి మీకు అడ్జస్ట్ చేస్తాయి అనమాట సెంటర్లో ఉందా పిక్చర్ లేదా అని మీకు హార్జాంటల్గా వస్తుంది అండ్ వర్టికల్గా కూడా మీకు ఈ పింక్ లైన్స్ చెప్తాయి వెదర్ మీ ఇమేజ్ సెంటర్కు ఉందా లేదా అని ఈ పింక్ లైన్స్ చెప్తాయి అనమాట ఇదిగోండి మళ్ళీ వచ్చింది నేను దీన్ని మౌంటైన్స్ కూడా కనిపించాలి నాకు ఈ మ్యాన్ అండ్ ఇక్కడ మౌంటైన్స్ ఉన్నాయి కదా చిన్నగా అవి కూడా కనిపించడానికి నేను దీన్ని డబల్ క్లిక్ చేసి ఇప్పుడు కాంపోజిషన్ ఓపెన్ అయింది కదా ఈ కాంపోజిషన్లో నేను సెట్ అయితే చేస్తాను నాకు మౌంటైన్స్ కూడా కనిపించాలి అండ్ ఈ మౌంటైన్ మీద ఈ మ్యాన్ కూడా కనిపించాలి ఇప్పుడు డబల్ క్లిక్ చేసి కాస్త లిఫ్ట్ చేస్తాను ఈ ఇమేజ్ని పైకి ఇది నాకు ఓకే ఇప్పుడు ఈ యానిమేట్ అని ఎందుకు ఉందంటే ఇది మనకి ఒకవేళ మీరు యూట్యూబ్లో ఇంట్రోస్ ఏదైనా చేయాలి అనుకుంటే మీకు ఇది యూజ్ అవుతుంది ఒకవేళ యూట్యూబ్ ఇంట్రోస్ ఏదైనా క్రియేట్ చేద్దాం అనుకుంటే మీకు ఈ యానిమేట్ బటన్ అయితే యూజ్ అవుతుంది నేను ఈ యానిమేట్ని నన్నులో పెట్టాను ఇప్పుడు నేను దీన్నేం యూజ్ చేయను ఇప్పుడు ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ కలర్స్ బటన్ ఉంది కదా ఈ కలర్స్ బటన్ నేను ఒక మనకి బ్యాక్గ్రౌండ్ మనకి చేంజ్ అవుతుంది అండ్ ఇప్పుడు ఈ ఎఫెక్ట్స్ బటన్ ఉన్నవి ఎందుకంటే మనకి ఫిల్టర్స్కి కానీ ఎఫెక్స్కి కానీ ఇది మనం యూజ్ చేసుకోవచ్చు వాళ్ళు మీరు ఎఫెక్స్ నచ్చకపోతే ప్రీవియస్ స్టెప్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ పైన అండు బటన్ ఉంది కదా ఆ అండు బటన్ అయినా యూజ్ చేయొచ్చు లేదా కంట్రోల్ ప్లస్ జీ నొక్కినా మీకు మీ ప్రీవియస్ స్టెప్ అంటే అండు అయితే అవుతుంది సో నాకు ఇవే నచ్చలేదు నేను కంట్రోల్ జీ నొక్కి అండు చేస్తున్నాను అండ్ ఇక్కడ ఫిల్టర్స్ చూసుకుంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉంటాయి ఇందులో మ్యాక్సిమం ఫ్రీయే ఉంటాయి కొన్నిటికైతే మనం పే చేసుకోవాల్సి ఉంటుంది అండ్ అలాగే మనకి ఇక్కడ ఇంటెన్సిటీ ఉంది ఇంక్రీజ్ చేసుకోవాలో డిక్రీజ్ చేసుకోవాలో ఎంత ఇంటెన్సిటీలో మీకు ఈ ఫిల్టర్ అయితే కావాలో మనకి ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది నేను నన్లో పెట్టాను ఈ ఫిల్టర్ కూడా అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ అడ్జస్ట్ ఈ అడ్జస్ట్ అనేది మనకి మీరు ఏ పిక్చర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారో దాని బ్రైట్నెస్ని కాంట్రాస్ట్ని బ్లర్ని అవన్నీ సెట్ చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇలా మీరు మీకు నచ్చినట్టు స్లైడ్స్ అయితే చేసుకోవచ్చు నేను బ్రైట్నెస్ని వన్లో పెట్టాను అలాగే కాంట్రాస్ట్ని ఎయిట్లో పెట్టాను సాచురేషన్ కొంచెం ఇంక్రీజ్ చేశాను స్కిన్ టైమ్ అంత వద్దు జీరోలో పెట్టేస్తుంది దీన్ని ఇంకా మెయిన్ పాయింట్ నాకు బ్లర్ కొంచెం కావాలి యూట్యూబ్ తమ్నెల్లో ఇది మంచి ఎఫెక్ట్ బ్లర్ని కొంచెం ఇంక్రీస్ చేస్తే మనకి యూట్యూబ్ తమ్నల్ని చూడడానికి టెక్స్ట్ ఉన్నప్పుడు చూడడానికి కొంచెం కాస్త ఎఫెక్ట్ బాగా కనిపిస్తుంది తమ్నల్కి అండ్ విగ్నెట్ని కాస్త ఫార్టీ చేస్తాను ఇలా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అండ్ క్రాప్ బటన్ అనేది మనం క్రాప్ చేసుకోవడానికి ఈ ఫ్లిప్ అనేది మనం మేము ఫ్లిప్ చేసుకోవడానికి ఒకవేళ మీకు నచ్చకపోతే ఆరిజెంటల్ ఫ్లిప్స్ ఉంటాయి వర్టికల్ ఫ్లిప్స్ కూడా ఉంటాయి అండ్ మనకి అప్లోడ్ అయితే అయిపోయింది అడ్జస్ట్ అయితే చేసేసాం ఇప్పుడు ఎలిమెంట్స్ని నేను ఇప్పుడు నేను ఇందాక మీకు చూపించాను కదా నా రఫ్ వర్క్ తమ్ రఫ్ వర్క్ దానిలాగా నేను క్రియేట్ చేస్తున్నాను సో ఇప్పుడు నేను ఈ ఎలిమెంట్స్ని యూజ్ చేసి ఆ బార్డర్ లైన్స్ అయితే ఆ రేషియో లైన్స్ అయితే క్రియేట్ చేస్తాను ఈ షేప్స్ అన్నింటినీ మీరు ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు యూట్యూబ్ అంటే తమ్ నెయిల్స్కి మీకు నచ్చినట్టు యూస్ చేసుకోవచ్చు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ని అండ్ ఇలా మీరు డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ని ఈ ఇమేజెస్ని రెక్టాంగిల్ షేప్స్ని ఈ లైన్ షేప్స్ని యూస్ చేసుకోవచ్చు మ్యాక్సిమం అన్నీ ఫ్రీయే ఉంటాయి కానీ కొన్నిటిని మీరు యూజ్ చేయడానికి ప్రో వర్షన్ ఇక్కడ చూసారు ఇక్కడ మీకు సింబల్ ఉంది ఈ సింబల్ అది ప్రో వర్షన్కి మీరు షిఫ్ట్ అవ్వాలనుకుంటే మీరు ప్రో వర్షన్ తీసుకోవాలి లేదా సెవెంటీ ఫైవ్ రూపీస్ని పెట్టి ఇమేజ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ లైన్స్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇలా మీకు డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అయితే ఉంటాయి ఇప్పుడైతే నేను ఈ రెక్టాంగిల్ బాక్స్లో ఉంది కదా జస్ట్ ఎంటీ బాక్స్ లాగా దీన్ని నేనైతే యూజ్ చేస్తాను దీన్ని కాస్త ఎక్స్టెండ్ చేస్తాను నేను దీన్ని ట్వంటీ వన్ ఇస్టు నైన్ ఆస్పెక్ట్ రేషియోకి ఎక్స్టెండ్ చేశాను దీన్ని ఇన్ కేస్ మీకు తెలియకపోతే వీడియో చూడండి నేను ఆల్రెడీ దీని గురించి ఈ ఆస్పెక్ట్ రేషియో గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను దీన్ని కలర్స్ చూద్దాం దీనికి కావాలంటే పైన కలర్ బాక్స్ ఉంది కదా ఆ బాక్స్ని క్లిక్ చేస్తే మీరు కావాల్సిన కలర్లో సెట్ చేసుకోవచ్చు బ్లాక్ మ్యాచ్ అయిపోతుంది సో మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ని ట్రై చేద్దాం ఓకే ఈ ఎల్లో మ్యాచ్ ఉంది సో నాకు ఈ ఎల్లో ఓకే నేను దీన్ని ట్వంటీ వన్ ఇస్టు నైన్ ఆస్పెక్ట్ రేషియోలో అయితే ఈ బాక్స్ని అయితే షిఫ్ట్ చేశాను చేశాను అండ్ అలాగే ఇప్పుడు మళ్ళీ ఆ బాక్స్ని ఓపెన్ చేసి ఇప్పుడు నేను దీన్ని సిక్స్టీన్ ఇస్టు నైన్ ఆస్పెక్ట్ రేషియోలోకి సెట్ చేస్తున్నాను చూస్తే మీకు ఈ పింక్ లైన్స్ అనేవి మనకి అడ్జస్ట్ చేస్తున్నాయి అనమాట ఈ బాక్సులు మనకి సెంటర్లో ఉన్నాయా లేదా అని మనకి ఇవి అడ్జస్ట్ చేస్తున్నాయి ఈ క్యాన్వాలో అది ప్లస్ పాయింట్ మనకి మీకు పిక్చర్స్నే కాదు షేప్స్ని సెంటర్లో ఉన్నాయో లేదో సెట్ చేస్తాయి టెక్స్ట్ని కూడా సెంటర్లో ఉన్నాయో లేదో సెట్ చేస్తాయి సో నాకు ఇది ఓకే అండ్ నేను మళ్ళీ దీన్ని యూజ్ చేస్తాను ఈ బాక్స్ని ఇప్పుడు నేను కంప్లీట్ స్క్రీన్ ఆస్పెక్ట్ రేషియో కూడా సెట్ చేశాను ఇది మనకి సిక్స్టీన్ ఇస్ టూ నైన్ యాస్పెక్ట్ రేషి అండ్ ఫోర్ నైన్ రేషియో అండ్ ట్వంటీ వన్ ఇస్ నైన్ అయితే సెట్ చేసేసాం ఈ లైన్స్ని ఇప్పుడు మనం టెక్స్ట్ని యాడ్ చేద్దాం ఇక్కడ మనకి టెక్స్ట్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే మీకు హెడ్డింగ్కి కానీ సబ్ హెడ్డింగ్కి కానీ అలా మీకు కావాల్సిన సైజులో అయితే టెక్స్ట్ని యూజ్ చేసుకోవచ్చు లేదా మీకు కావాలంటే ఇక్కడ మీకు రీసెర్చ్ లాగా మీరు కావాల్స్ కావాలంటే డ్రాగ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అక్కడ లేదంటే సింపుల్గా సెలెక్ట్ చేసి డిలీట్ చేసేయండి నేను దీన్నైతే ఆస్పెక్ట్ రేషియో అని టైప్ చేసి సైజ్ ఇంక్రీజ్ చేస్తాను సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే సింపుల్గా మొత్తం టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఇంక్రీజ్ చేయచ్చు లేదా పైన నంబర్స్ కనపడుతున్నాయి కదా వాటిని అయినా ఇంక్రీజ్ చేయవచ్చు అలా అయినా ఇంక్రీజ్ చేయొచ్చు ఇక్కడ మీకు ఏ అని కింద కలర్ ఉంది కదా అవి మీకు టెక్స్ట్ కలర్ అది మీకు కావాల్సిన టెక్స్ట్ కలర్లో అయితే మీరు సెట్ చేసుకోవచ్చు నాకు బ్లాక్ నచ్చింది సో బ్లాక్లో అయితే ఫిక్స్ చేశాను అండ్ ఇక్కడ మనకి ఈ బటన్ ఉంది కదా ట్వంటీ టూ అని ఇక్కడ కింద అండ్ ఇక్కడ మనకి రౌండ్గా బ్లాక్ డాట్ ఉంది కదా ఇది మనకి జూమ్ చేసుకోవడానికి జూమ్ అవుట్ చేసుకోవడానికి కంపెనీస్ ఎలా కనపడుతున్నాయో ఒక ఐడియా అయితే వస్తుంది టెక్స్నికల్ సెంటర్లో ఫిక్స్ చేస్తాను అండ్ ఇప్పుడు ఎలిమెంట్స్లో నేను ఈ రెడ్ కలర్ లైన్ లాంటి దాన్ని యూజ్ చేస్తాను నేను దీన్ని సైజ్ ఇంక్రీజ్ చేసి ఇక్కడ మీకు పొజిషన్ ఉంది కదా ఈ పొజిషన్లో మీరు బ్యాక్వర్డ్ నొక్కితే అది బ్యాక్కి వెళ్తుంది ఒకవేళ ఫార్వర్డ్ నొక్కితే అది ఆ షేప్ ఏ అయితే సెలెక్ట్ చేసామో అది మీకు ఫార్వర్డ్గా వస్తుంది అండ్ ఇప్పుడు నేను ఈ ఆస్పెక్ట్ రేషన్ని కొంచెం పైకి షిఫ్ట్ చేస్తాను షేప్స్ నేను కలర్ చేంజ్ చేస్తామా లేదా అని చూస్తాను ఓకే ఈ షేప్కి నేను కాస్త కలర్ చేంజ్ చేశాను వైలెట్కి నేను కాస్త అడ్జస్ట్ చేద్దాం యాస్పెక్టేషన్ కూడా కాస్త సడ్జెస్ట్ చేద్దాం ఓకే ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వచ్చింది సెంటర్కి అండ్ రెండు కాస్త చూడడానికి బాగున్నాయి ఇప్పుడు ఇంకో టెక్స్ట్ని యాడ్ యాడ్ చేద్దాం నేను ఇప్పుడు దీని సైజ్ ఇంక్రీజ్ చేసి ప్లేస్లో తెలుగు వర్డ్ ఇంక్లూడ్ చేయాలి అంటే ఇప్పుడు నేను గూగుల్లో గూగుల్ ట్రాన్స్లేట్ ఓపెన్ చేసి అంటే ఏంటి అని టైప్ అయితే చేస్తాను ఇక్కడ చూస్తే మీకు అంటే ఏంటి అని ఉంది కదా దాన్ని కాపీ చేసి అండ్ ఇక్కడ నేను ఫేస్ చేస్తాను కంట్రోల్ కంట్రోల్స్ కాపీ చేసి అండ్ ఇక్కడ నేను కంట్రోల్ బీ చేస్తాను అది కాపీ అయితే అవుతుంది అండ్ దీని సైజ్ కొంచెం ఇంక్రీస్ చేద్దాం టెక్స్ట్ కలర్స్ కాస్త చేంజ్ చేసి చూద్దాం ఏది బాగుందో ఇప్పుడు ఈ టెక్స్ట్ని కాస్త అడ్జస్ట్ చేద్దాం సెంటర్కి అండ్ ఇక్కడ నేను ఈ షేప్ అయితే యాడ్ చేశాను ఈ టెక్స్ట్ని కాస్త సెంటర్కి యాడ్ చేద్దాం అండ్ ఇక్కడ నేను ఇంకో షేప్ని కూడా యూజ్ చేస్తాను ఈ అంటే ఏంటి అన్న బోర్డ్కి ఆ షేప్ ఏమంత బా సో డెలిట్ చేసేద్దాం అండ్ ఇక్కడ మీకు ఈ బటన్ ఉంది కదా సెంటర్ లైనింగ్ ఎలా కావాలి ఒక టెక్స్ట్ యొక్క లైన్ ఎలా కావాలి అని మనకు అది యూజ్ అవుతుంది ఐడియా అయితే ఉండే ఉంటుంది మీకు అది అండ్ ఇక్కడ లిస్ట్ అనేవి మీకు పాయింట్స్ రావడానికి పాయింట్స్లా మెన్షన్ చేయడానికి ఇక్కడ ఈ బటన్ ఎందుకంటే మనకి లెటర్స్ మధ్యలో లెటర్ స్పేసింగ్ అండ్ లైన్స్ మధ్యలో స్పేస్కి చూస్తే ఇప్పుడు లైన్స్ మధ్యలో స్పేస్ పెరుగుతుంది ఇవి అలాంటి వాటికి యూజ్ అవుతాయి నేను జీరోలో పెడుతుంది అండ్ ఇక్కడ ఈ ఎఫెక్ట్స్ అన్న బటన్ ఉంది కదా ఈ ఎఫెక్ట్స్ అన్న బటన్ ఎందుకంటే మనకి షాడో డ్రాప్ షాడో కానీ గ్లిచ్ కానీ నియాన్ కానీ ఇలా మీకు షాడో అనేది మీకు బ్యాక్ బ్యాక్ సైడ్ షాడో ఇస్తుంది నేను లిఫ్ట్ అని యూజ్ చేసి హండ్రెడ్కి అయితే సెట్ చేస్తాను ఇక్కడ మీరు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎఫెక్ట్స్ అయితే ట్రై చేయొచ్చు ఇలా మీరు ఇంటెన్సిటీ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు నేను లిఫ్ట్నే మ్యాక్సిమమ్ అన్నింటికి యూజ్ చేస్తాను అండ్ ఇక్కడ మీకు కర్వ్ అని ఉంది కదా ఇది మీరు మీరు సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ మీకు కరువులో కనిపిస్తుంది లిఫ్ట్నే సెలెక్ట్ చేస్తాను మ్యాక్సిమం హండ్రెడ్కి ఇంటెన్సిటీన్ కూడా సెట్ చేశాను అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా దీన్ని యూజ్ చేసి మీరు ఆ టెక్స్ట్కి ఎఫెక్ట్స్ అయితే ఇవ్వచ్చు మీరు దేన్ని క్లిక్ చేస్తే ఆ ఎఫెక్ట్లో మీకు అయితే టెక్స్ట్ కనిపిస్తుంది యూట్యూబ్ ఇంట్రోకి ఇవి యూజ్ అవుతాయి నార్మల్గా అయితే యూస్ కావు తమ్ అయితే అవి యూస్ అవ్వవు అంతగా అండ్ ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఎందుకంటే మీరు టెక్స్ట్ని సెలెక్ట్ చేసిన టెక్స్ట్ని అంత ట్రాన్స్పరెన్సీ ట్రాన్స్పరెంట్గా మారుతుంది అది ఫేడ్ అయి ఫేడ్ జీరోలో పెడితే ఫేడ్ అయిపోతుంది హండ్రెడ్లో పెడితే డార్క్ మూడ్లో అయితే వస్తుంది ఇప్పుడు ఇక్కడ మనం ఈ టెక్స్ట్ని క్లిక్ చేసి ఆ లాక్ బటన్ని క్లిక్ చేస్తే ఇంకా ఆ టెక్స్ట్ని మనం చేంజెస్ చేయలేం ఇది లాక్ అయిపోయి ఉంటుంది మనం మిగతా వాటిని చేంజ్ చేసుకోవచ్చు టెక్స్ట్కి ఎలాంటి చేంజెస్ అయితే చేయలేము సో ఇప్పుడు మనం దీన్ని అన్లాక్ చేయాలంటే పైన అన్లాక్ లాక్ బటన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే అన్లాక్ అయితే అయిపోతుంది నేను ఇప్పుడు కాస్త జూమ్ నేను జూమ్ అవుట్ చేసి వస్తాను యూట్యూబ్ కమినల్స్కి ఎలా కనిపిస్తుందో ఓకే టెక్స్ట్ అనేవి మనకి ఇలా యూజ్ అవుతాయి అండ్ ఆడియోలో మీకు కావాలంటే ఆడియోస్కి సంబంధించినవి యూస్ చేసుకోవచ్చు అలా వీడియోస్లో మీరు యూట్యూబ్ కమిల్స్ చేస్తే యూ వీడియోస్ సెట్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ అనేవి మీకు సింపుల్గా మనం ఇమేజ్ యూజ్ చేసుకున్నాం కాబట్టి బ్యాక్గ్రౌండ్గా అలా కాకుండా మీరు ప్రీసెర్చ్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ నేను సబ్హెయిడింగ్ అని కదా దాన్ని డ్రాక్ చేసి ఈ ఆస్పెక్ట్ రేషియోకి నెంబర్స్ అయితే ఇస్తాను ట్వంటీ వన్ ఇస్టు నైన్ ఫోర్ టూ త్రీ అండ్ సిక్స్టీన్ ఇస్టు నైన్ ఇలా ఆస్పెక్ట్ రేషియోకి నెంబర్స్ అయితే ఇస్తాను చేసి మన యాస్పెక్ట్ రేషియో నెంబర్స్ సెట్ చేస్తుంటే ఈ పింక్ లైన్ మనకి ఆటోమేటిక్గా మనకి బ్యాలెన్స్ చేస్తుంది రెండు కరెక్ట్ లైన్లో ఉన్నాయా సైడ్కి అని మనకి అదే ఆటోమేటిక్గా చూపిస్తుంది ఇలా మనకైతే యూజ్ అయితే అవుతుంది అండ్ ఇక్కడ మనం ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఆ పైన త్రీ డాట్స్లో ఈ టూ రౌండ్స్ ఉన్నాయి కదా దాన్ని క్లిక్ చేస్తే మీరు లింక్స్ లింక్ అని వస్తుంది అంటే మీకు ఆ బటన్ని క్లిక్ చేస్తే అంటే ఈ టెక్స్ట్ని క్లిక్ చేస్తే మనకి ఇంకో లింక్ ఓపెన్ అవుతుంది ఒకవేళ మీరు ఆ లింక్ కనుక ఇక్కడ అప్లైలో పెడితే ఇక్కడ యూ అని ఉంది కదా ఇది మనకి అండర్లైన్ చేస్తుంది ఈ టెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాం దాన్ని అండర్లైన్ చేస్తుంది అండ్ ఇక్కడ ఏ అని ఉంది కదా క్యాప్ క్యాపిటల్లో కానీ స్మాల్లో కానీ కన్వర్ట్ చేస్తుంది ఇప్పుడు మనం తమ్నైల్ని అయితే క్రియేట్ చేసేసాం కదా ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే పైన డౌన్లోడ్ అనే బటన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసి జేపీజీ స్మాల్ ఫైజుల్ సైజ్ జేపీజి స్మాల్ ఫైల్ సైజ్ మనకి యూట్యూబ్ తమ్ళల్ క్రియేట్ చేసుకోవడానికి అది చాలు మీకు హై క్వాలిటీలోగా ఉంటే పేఎన్జీలో ట్రై చేయండి కాకపోతే మనకి జేపీజీ చాలు యూట్యూబ్ తమ్నల్కి సో నేను జేపీజీలో డౌన్లోడ్ చేస్తాను ఇప్పుడైతే మనకి జేపీజీని డౌన్లోడ్ చేద్దాం మనకి ఫ్రీ వర్షన్లో ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయింది కదా దీన్ని ఒకసారి ఓపెన్ చేసేసి చూద్దాం